హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం హ్యావింగ్ క్లాస్ గురించి చూద్దాం. ది హ్యావింగ్ క్లాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ ఫర్ రిస్ట్రిక్టింగ్ ఆర్ యూ కెన్ సే ఫిల్టరింగ్ ది డేటా జస్ట్ లైక్ వేర్ క్లాస్. సి, మనం వేర్ క్లాస్లో ఎలా అయితే ఫిల్టర్ చేస్తామో హ్యావింగ్ క్లాస్ అనేది కూడా సేమ్ అదే మనం ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ సమ్ డిఫరెన్స్ ఉంది. చూడండి, ది హ్యావింగ్ క్లాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈస్ ది ఎడిషనల్ ఫిల్టర్ దట్ ఈస్ అప్లైడ్ టు ది రిజల్ట్ సెట్. సో మనం వేర్ క్లాస్ యూజ్ చేసి సమ్ రిజల్ట్ సెట్ గెట్ చేసుకున్నాం అనుకోండి, సో వచ్చే రిజల్ట్ సెట్ మీద కూడా మనం మళ్ళీ ఫిల్టర్ అప్లై చేయొచ్చు బై యూజింగ్ హ్యావింగ్ క్లాస్ అండ్ రైట్. ది హ్యావింగ్ క్లాస్ ఫిల్టర్స్ ది రోస్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ రిజల్ట్ సెట్ దట్ ఈస్ బిల్డ్ బై ది ఫ్రమ్ అండ్ వేర్ అండ్ గ్రూప్ క్లాస్ ఇన్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయం, టేబుల్ నుంచి సమ్ రికార్డ్స్ని తీసుకుంటాం అండ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అండ్ గ్రూప్ బై క్లాస్ కూడా యూజ్ చేసి రైట్. సో తర్వాత మనం ఆ వచ్చిన రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మళ్ళీ ఫిల్టర్ అనేది అప్లై చేయొచ్చు, దట్ ఈస్ హావింగ్ క్లాస్. బేసికల్గా ది హ్యావింగ్ క్లాస్ ఇస్ టిపికల్లీ యూజ్డ్ విత్ ది గ్రూప్ బై క్లాస్. సో ఇది గ్రూప్ బై క్లాస్తో కలిపి యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది కాంబినేషన్ విత్ ది గ్రూప్ బై క్లాస్ టు రిస్ట్రిక్ట్ ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ టు బి రిటైన్డ్. సో ఇది గ్రూప్ బై క్లాస్తో కాంబినేషన్గా మనం యూజ్ చేస్తాం, లైక్ బేస్డ్ ఆన్ ది కండిషన్ విచ్ సాటిస్ఫైస్ దట్ కండిషన్ రైట్. సింటాక్స్ వచ్చేసి సేమ్, సెలెక్ట్ సమ్ కాలమ్స్, అగ్రిగేట్ ఫంక్షన్ కామన్ వస్తుంది, ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ అండ్ గ్రూప్ బై కాలమ్స్ని, ఏ కాలమ్స్ని గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ అండ్ హ్యావింగ్ సమ్ కండిషన్. ఇస్ దిస్ సింటాక్స్ ఫర్ హ్యావింగ్ క్లాస్. సి, ఇక్కడ చూడండి పారామీటర్స్ మనకి ఏమేమి ఉన్నాయి. అగ్రిగేట్ ఫంక్షన్, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మనకు తెలుసు సమ్, కౌంట్, మినిమం, మాక్సిమం, యావరేజ్, కౌంట్, సో యు ఆర్ రైట్, ఇవన్నీ వస్తాయి. అండ్ ఎక్స్ప్రెషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లాట్ లైక్ కాలమ్స్ రైట్. ది ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ నాట్ ఎన్కాప్సులేటెడ్ విత్ ఇన్ ఎన్ అగ్రిగేట్ ఫంక్షన్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్తో కాకుండా మనం గ్రూప్ బై క్లాస్లో యూజ్ చేసే ఏదైతే ఉంటాయో ఆ వాటి కాలమ్స్ అంటాం. అండ్ వేర్ కండిషన్ ఇట్స్ ఏ ఆప్షనల్, వేర్ కండిషన్ అనేది మనకి ఆప్షనల్, బట్ మనం ఎక్కడైతే ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ వేర్ క్లాస్ని యూజ్ చేస్తాం. అండ్ హ్యావింగ్ క్లాస్ కండిషన్ ఈజ్ టు యాడ్ ది ఫర్దర్ ఫ్యూచర్ కండిషన్ దట్ కెన్ బి అప్లైడ్ లైక్ ఇట్స్ ఏ ఫర్దర్ కండిషన్ లైక్ దట్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ టు ది అగ్రిగేటెడ్ రిజల్ట్స్ టు రిస్ట్రిక్ట్ ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ టు బి రిటర్న్. లైక్ మనం ఎప్పుడైతే గ్రూప్ చేస్తున్నామో, గ్రూప్ బై చేసిన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఈ హ్యావింగ్ కండిషన్ యూస్ చేయడం వల్ల ఇంకా ఫిల్టర్ అనేది చేయగలుగుతాం అని. క్లియర్? సి, ఎగ్జాంపుల్ చూద్దాం. నార్మల్గా వేర్ క్లాస్ యూజ్ చేసి ఎలా చేస్తామో చూడండి. సెలెక్ట్ సిటీ అండ్ సమ్ ఆఫ్ సాలరీ. సిటీలో సాలరీ, ఒక్కొక్క సిటీ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క సిటీలో ఉన్న ఎంప్లాయీస్ సాలరీ, సమ్ ఆఫ్ సాలరీ ఎంత. వేర్ అంటే ఇక్కడ వచ్చేసి ముంబై సిటీ, కండిషన్ చూడండి ఇక్కడ సిటీ ఈక్వల్స్ టు ముంబై అన్నాం. సో ముంబై సిటీలో మనకి సమ్ ఆఫ్ సాలరీ కావాలి గ్రూప్ బై సిటీ రైట్. సో ఇది ఒకసారి చూద్దాం. చూడండి, సెలెక్ట్ సిటీ సమ్ ఆఫ్ సాలరీ ఎస్ టోటల్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ సిటీ ఈక్వల్స్ టు ముంబై గ్రూప్ బై సిటీ. సో చూడండి ముంబైలో టోటల్ సాలరీ గెట్ చేసుకున్నాం, లైక్ గ్రూప్ చేసాం బై సిటీ. అండ్ సేమ్ కండిషన్ మనం వేర్ లేకుండా, అంటే వేర్ కండిషన్ లైక్ వేర్ క్లాస్ అనేది లేకుండా హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఎలా అంటే సెలెక్ట్ సిటీ కామ లైక్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్, సో వేర్ కండిషన్ ఇక్కడ తీసేస్తున్నాం, గ్రూప్ బై సిటీ హ్యావింగ్, సో వేర్ క్లాస్ బదులు హ్యావింగ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. సెలెక్ట్ సిటీ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. సో ఇక్కడ రిజల్ట్ చూడండి, అన్నా ఇప్పుడు రిజల్ట్ చూడండి, సేమ్ రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనం వేర్ క్లాస్లో కూడా యూజ్ చేయొచ్చు ఈ హ్యావింగ్ క్లాస్ని. సో చూడండి,
సెలెక్ట్ సిటీ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జెండర్ ఈక్వల్స్ టు మేల్. సో అంటే మేల్ ఎంప్లాయీస్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. సో ముంబైలో మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమ్ ఆఫ్ సాలరీ కావాలి. సో దాని మీనింగ్ అదనమాట. చూద్దాం, సెలెక్ట్ సిటీ సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. సో ఇక్కడ చూడండి, జస్ట్ మేల్ ఎంప్లాయీస్ సాలరీ వచ్చింది నాకు. అండ్ ఇన్ ద సేమ్ వే హ్యావింగ్ క్లాస్ యూజింగ్ సమ్ ఫంక్షన్ డిపార్ట్మెంట్లో సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ నెక్స్ట్ సమ్ వాల్యూ. నాకు డిపార్ట్మెంట్లో ఉన్న సాలరీ కావాలి, అంటే సమ్ ఆఫ్ సాలరీ కావాలి. సాలరీ అనేది నాకు గ్రేటర్ దాన్ 80,000, అంటే సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 80,000 ఉండాలి. సో టోటల్ సాలరీ గ్రేటర్ దాన్ 80,000 ఉన్న డిపార్ట్మెంట్ లిస్ట్ కావాలి నాకు. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ సాలరీ ఫర్ మై ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 80,000. సో చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ పేరోల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వన్ కౌంట్ సెలెక్ట్ సిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ కౌంట్ ఫర్. అంటే ఒక సిటీలో 4 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. దట్ మీన్స్ ఇక్కడ మనం 3 తీసుకుందాం. సెలెక్ట్ సిటీ కామా కౌంట్ స్టార్ యాజ్ టోటల్ ఎంప్లాయ్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ కౌంట్ స్టార్ లైక్ టోటల్ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ 3. సో ఇట్స్ ఏ 4 టోటల్ ఎంప్లాయీస్. సో ఒడిశాలో టోటల్ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ లైక్ ఇట్స్ ఏ 4 మెంబర్స్ గ్రేటర్ దాన్ 3. అండ్ హ్యావింగ్ క్లాస్ యూజింగ్ మినిమం. సో డిపార్ట్మెంట్లో మినిమం సాలరీ 25,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ మినిమం సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ అండ్ సేమ్ హ్యావింగ్ మినిమం ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 25,000. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పేరోల్ డిపార్ట్మెంట్ మినిమం సాలరీ 25,000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ సేమ్ అలాగే మ్యాక్సిమం సాలరీ 25,000 కన్నా ఎక్కువ ఉన్నారు. 25,000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు సాలరీ మ్యాక్సిమం అండ్ సేమ్ యావరేజ్ సాలరీ 25,000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. క్లియర్? ఇట్స్ ఏ యావరేజ్ సాలరీ. క్లియర్? సో హ్యావింగ్ క్లాస్ అనేది నా ఈ పర్పస్ లో యూజ్ చేస్తాను. మనకు వచ్చి ఇంటర్మీడియట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. క్లియర్? సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.